గవర్నర్లకు కూడా అన్నల మీకు కూడా అన్నలు 12,000 రూపాయలు సంవత్సరానికి ఇస్తారు కాంగ్రెస్ ప్రభుత్వం. ఆరు పథకాలు నచ్చినాయా నచ్చలేదా? బాగున్నాయా బాగలేదా? మరి ఫెయిల్ చెప్పాలి, బాగున్నాయా బాగలేదా? తప్పకుండా గెలుస్తున్నా అమ్మా. ఓట్ వేయడానికి పోయినప్పుడు మెషిన్లు ఉంటాయి, ఈవీఎం మెషిన్లు, అవునా? దాంట్లో మనది ఒకటో నంబర్ వచ్చింది అంటే ఫస్ట్ నంబర్. ఫస్ట్ నంబర్ వచ్చిందంటే మనం ఫస్ట్ కూడా వస్తాం, అవునా కాదా? ఫస్ట్ నంబర్ లో నా పేరు చిట్టెం పన్నికారెడ్డి అని చెప్పి హస్తం కొడుతుంది, నా ఫోటో కూడా ఉంటది. కింద చూడొద్దు, ఇంకా ఫస్ట్ పోగానే ఫస్ట్ నొక్కాలి, బయటకు వచ్చాలి, అంతే అంతేనా? గుర్తుపట్టడానికి ఇంకా ఈజీ ఏంటంటే నేను ఒక్కదాన్నే మహిళని, ఇంకా మిగతాలందరూ మొగలు. అంత మీరేమనుకోకండి, అసలు చెప్తున్నాను కానీ నేను ఒక్కదాన్నే మహిళని. మొదటిసారి మన నియోజకవర్గం నుంచి ఒక మహిళగా నుంచి ఉంటున్నా. నచ్చిందా నచ్చలేనా చెప్పాలి. నచ్చినా మంచిగా? ఏం లేదమ్మా, ముచ్చట కొంచెం తక్కువ చెప్తా, పని మాత్రం బరాబర్గా చేసి పెడతా అందరికి. ఒకటే చెప్తా, ఇతర పార్టీ వారు కూడా ఉండొచ్చు మన ఊర్లో, ఉన్నారా ఉన్నారా అన్నా? మీకు ఒకటే చెప్తా, అదే కండువాలు వేసుకోండి, అవే తిరగండి, మీరు కూడా తిరగండి, మేము కూడా తిరుగుతాం, కానీ ఓటేసేటప్పుడు మీరు మాత్రం మాత్రం గుర్తుకేయాలి, అంతేనా కాదు? చేద్దాం. ఒకటే చెప్తా, గెలిచిన తర్వాత కూడా పార్టీలని చూడను, వేరే పార్టీల చూడను, అందరికి సమానంగా పనిచేస్తా అని కూడా తెలుసుకుంటున్నా. అందరి ప్రేమ ఆశీర్వాదం ఇలా కొనసాగించండి, తప్పకుండా ఎల్లప్పుడు మీ సేవల్లో ఉంటా అని తెలుపుకుంటూ సెలవు తీసుకుంటా.